ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం స్టాక్ మార్కెట్ అనేది కేవలం హౌస్ వైఫ్స్కో లేదు అంటే ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్ సెట్ అయిన వాళ్ళకో వీళ్ళకి మాత్రమే కాదండి స్టూడెంట్స్ కూడా ఈవెన్ ట్వెల్త్ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ కూడా స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ విషయం వినంగానే పేరెంట్స్ అందరూ మేబీ నేను కనిపిస్తానని కొట్టేస్తారేమో ఎందుకంటే పిల్లలు ఎడ్యుకేషన్ మీద కదండి కాన్సన్ట్రేట్ చేయాల్సింది మీరు స్టాక్ మార్కెట్ గురించి కాన్సన్ట్రేట్ చేయాలని ఎందుకు చెప్తున్నారు ఎలా చెప్తున్నారు అని అంటారేమో సో మన పేరెంట్స్ మీరు బాగా చదువుకోండి మంచి మార్కులు తెచ్చుకోండి మీ బ్రై మీ ఫ్యూచర్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది అని చెప్పేవన్నీ విని అవే నమ్మి మనం కంటిన్యూ చేయడం అనేది జరిగింది కానీ మీరు కనుక ఒకసారి గమనించితే అసలు మన ఎడ్యుకేషన్కి మన సంపాదనకి ఏమైనా కనెక్షన్ ఉందా కోర్స్ గవర్నమెంట్ సర్వీస్లో వాళ్ళు కానివ్వండి ఉద్యోగాలు ఇప్పుడు ఎంబీఏలు చేసి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరూ కూడా చేస్తున్నారు నో డౌట్ కానీ మన అవసరాలు అనేవి మన జాబ్ సంపాదన వల్ల ఫుల్ఫిల్ అవుతున్నాయా అవ్వట్లేదు మనము పాత పద్ధతుల్ని ఫాలో అయిపోయి ట్వంటీ టూ ఇయర్స్ వరకు చదువుకోవడం ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో మనకి జాబ్ రావడం థర్టీ ఇయర్స్ అయ్యేసరికి పెళ్ళి థర్టీ ఫైవ్ ఇయర్స్ అయ్యేసరికి పిల్లలు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చేసరికి ఫినాన్షియల్ ప్రెషర్ పిల్లల కోరికలన్నీ ఫుల్ఫిల్ చేయలేక వాళ్ళ అవసరాలన్నీ ఫినాన్షియల్గా ఫుల్ఫిల్ చేయలేక ప్రెషర్ ఎక్కువైపోవటం వల్ల సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం వెతుకుతూ వెతుకుతూ ఎలాంటి నాలెడ్జ్ లేకుండా స్టాక్ మార్కెట్లోకి వచ్చేసి బోల్తా పడిపోయి లాసెస్ అయిపోయి ఫెయిల్ అయిపోయి డిప్రెషన్లో వెళ్ళిపోయి ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి ఇప్పుడు పిల్లల ఎడ్యుకేషన్ కోసం లోన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఫేస్ చేస్తున్న పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు కరెక్ట్ సో లోన్ తీసుకొని మీ పేరెంట్స్ మీ పిల్లల్ని బాగా చదివించితే మీకంటే ఇంకో కొంచెం ఎక్కువ సంపాదిస్తారేమో కానీ ఫినాన్షియల్ అవసరాలు మాత్రం కంప్లీట్గా ఫుల్ఫిల్ అనేది చేయలేరు ఫర్ ఎగ్జాంపుల్ మీ బాబు కెరీర్ స్టార్టింగ్లోనే లక్ష రూపాయల నెలకు సంపాదిస్తున్నాడు అని అనుకుందాం ముప్పై ఏళ్లలో మహా అయితే మూడు కోట్ల అరవై లక్షలు సంపాదిస్తాడు మూడు కోట్ల అరవై లక్షలు అంటే ఇప్పుడే మనం హైదరాబాద్లో సిటీలో ఒక మంచి అపార్ట్మెంట్ కొనాలి అంటే అట్లీస్ట్ వన్ క్రోర్ కావాలి మీ పిల్లల థర్టీస్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చేసరికి ఇంకా పరిస్థితులు ఎట్లా మారుతాయో ఒకసారి ఆలోచించండి సో కాబట్టి ప్రతీ మనిషికి మీరు బిజినెస్ మ్యాన్ అయినా సరే మీరు చదువుకొని మీరు ఎలాంటి ప్రొఫెషన్లో ఉన్నా సరే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది చాలా అవసరం సో కాబట్టి ముందు ముందు ప్రతి ఒక్కరూ స్టాక్ మార్కెట్ గురించి ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే దీని మీద ఉన్న అపోహలన్నీ పోవాల్సిందే అయితే ఇక్కడ మనకి ఫిఫ్టీస్లోకి ఫార్టీస్లోకి వచ్చిన తర్వాత ఫినాన్షియల్ ప్రెషర్ వల్ల మనం ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయకపోవటం వల్ల దీంట్లో చాలామంది ఫెయిల్ అయిపోవటం జరిగింది కానీ మన పిల్లలకి మాత్రం అలాంటి పరిస్థితి అనేది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు పిల్లలకి ఆ ప్రెషర్ అనేది లేదు ఫినాన్షియల్ బాధ్యతలు లేవు ప్రెషర్ అనేది లేదు కాబట్టి వాళ్ళు ఎడ్యుకేషన్ ఏదైతే తీసుకుంటున్నారో దాంతో పాటుగా ఎన్ని మీరు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పిల్లల్ని పిల్లలకి నేర్పించట్లేదు స్విమ్మింగ్ నేర్పించట్లేదా డాన్స్ నేర్పించట్లేదా సంగీతం నేర్పించట్లేదా అదేవిధంగా స్టాక్ మార్కెట్ కూడా ఒక స్కిల్ సో అది కూడా మీరు నేర్పించడం అనేది చాలా అవసరం వాళ్ళు ఎలాంటి ప్రొఫెషన్లో ఉన్నా సరే ప్రతి మనిషికి ఆశలు కోరికలు వాళ్ళకంటూ ఒక ప్యాషన్ అనేది ఉంటుంది పిల్లలు డాన్స్ చేస్తామంటే వద్దంటారు పాటలు పాడతామంటే వద్దంటారు సంగీతంలో నేను ముందుకెళ్ళాలనుకుంటున్నా అంటే వద్దంటారు ఎందుకు అంటే అదొక కెరియర్ కాదు అనుకుంటారు ఎందుకంటే సంపాదించడానికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్కి అదంత పెద్దగా యూజ్ అవ్వదు అనేది మన నమ్మకం మరి పిల్లలు వాళ్ళ లైఫ్ని ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఎప్పుడు ఫుల్ఫిల్ చేసుకుంటారు వాళ్ళ ప్యాషన్ని వాళ్ళు ఎప్పుడు కంప్లీట్ చేసుకుంటారు సో పిల్లలకి ఇలాంటి ఒక అవకాశం రావాలి అంటే ఫస్ట్ వాళ్ళకి ఫినాన్షియల్ ఫ్రీడమ్ రావాలి ఫినాన్షియల్ ఫ్రీడమ్ రావాలి అంటే వాళ్ళ ట్రెడిషనల్ ఎడ్యుకేషన్తో పాటుగా స్టాక్ మార్కెట్ అనే ఒక స్కిల్ని ఖచ్చితంగా వాళ్ళకి నేర్పించండి పరిచయం చేయండి దాన్ని సరైన పద్ధతిలో యూజ్ ఎట్లా చేసుకోవాలో వాళ్ళకి చెప్పండి ఎన్ని ఎన్ని క్రాష్ కోర్సులకి వాళ్ళు ప్రిపేర్ అవ్వట్లే ఎన్ని క్రాష్ కోర్సులు వాళ్ళు తీసుకోవట్లే వాటితో పాటుగా ఎన్ఐఎస్ఎం ఎగ్జామ్స్ కూడా క్రాక్ చేయడానికి వాళ్ళని ఎంకరేజ్ చేయండి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గూగుల్లో చాలా ఉంది ఆ ఇన్ఫర్మేషన్ అనేది డౌన్లోడ్ చేసి ఆ బుక్స్ అనేవి వాళ్ళకి అవైలబుల్ చేయండి దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ వాళ్ళు అవన్నీ కూడా ప్రిపేర్ అయ్యి ఒకవేళ స్టాక్ మార్కెట్ ఈ ఎన్ఏఎస్ఎం ఎగ్జామ్స్కి సంబంధించిన సర్టిఫికేషన్ కోర్సెస్ కనుక వాళ్ళు నేర్చుకున్నారు అంటే ఎగ్జామ్స్ కనుక వాళ్ళు క్రాక్ చేసినారు అంటే ఎన్ని ఎంత ఎక్కువ సర్టిఫికేట్స్ ఉంటే వాళ్ళ ఫ్యూచర్ అనేది అంత బాగా ఉంటుంది ఫినాన్షియల్ మార్కెట్స్ మీద వాళ్ళకి నాలెడ్జ్ అనేది వస్తుంది సో స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాల్సిందే ఎవరైనా సరే ఫ్యూచర్లో వాళ్ళు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయినారంటే డెఫినెట్లీ ఫినాన్షియల్ ఫ్రీడంతో పాటుగా వాళ్ళు వాళ్ళ ప్యాషన్ ఏదైతే ఉందో వాళ్ళకి నచ్చిన లైఫ్ని వాళ్ళు లీడ్ చేయగలుగుతారు సో ప్రతి మనిషికి సొంతగా ఖర్చు చేయడం అనేది ఎప్పుడైతే తెలుస్తుందో సొంతగా సంపాదించడం అనే ఒక పాయింట్ కూడా వాళ్ళకి రియలైజ్ అవుతుంది సో అప్పటి నుంచే మనము స్పూన్ ఫీడ్ లాగా వాళ్ళకు డబ్బులు ఇస్తా వెళ్లకుండా డబ్బులు సంపాదించడం ఎట్లా అనే ఒక పాయింట్ కూడా వాళ్ళకి సరైన పద్ధతిలో వాళ్ళకి ఇంట్రడ్యూస్ అనేది చేయండి ఈ వీడియో చేయడానికి జస్ట్ ఒక వన్ వీక్ బ్యాక్ నేను స్కూల్లో ట్వెల్త్ పిల్లలకి కామర్స్ స్టూడెంట్స్కి ఒక సెమినార్ తీసుకోవడం జరిగింది సో దాంట్లో మీ ఫీడ్బ్యాక్ ఏంటి అని అడగడానికి నేను ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎంతమంది పిల్లలు అసలు ఇప్పటి నుంచే యాజ్ ఎ స్టూడెంట్గా నేను సంపాదించాలని అనుకుంటున్నాను దానికి ఏదైనా దారు ఉంటే నాకు చెప్పండి మేడం అని చెప్పేసి వాళ్ళు సజెషన్ అంటే నన్ను అడగటం జరిగింది అంటే మనం అనుకున్నంత చిన్న పిల్లలు కాదండి మన పిల్లలు ఖచ్చితంగా వాళ్ళు ఎంత టాలెంటెడ్గా ఎంత ఫార్వర్డ్గా ఉన్నారు అంటే చిన్న చిన్న పిల్లలు కూడా ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలు కూడా కంపెనీస్ కూడా క్రోర్స్ ఆఫ్ బిజినెస్ టర్న్ ఓవర్ని క్రియేట్ చేసిన వాళ్ళు సెట్ చేసిన వాళ్ళు ఉన్నారు సో మన పిల్లల ఇంట్రెస్ట్ ఏంటిది అనేది తెలుసుకొని వాటి ఇప్పుడు మన మన ఆలోచనల్ని పిల్లల మీద రుద్దటం అనే ఒక ట్రెండ్ పోయింది అది మన జనరేషన్లోనే పోయింది ఇప్పుడు మన పిల్లలే నచ్చినట్టుగా వాళ్ళు ఏది అవ్వాలనుకుంటే అనుకుంటే అది అవ్వనిద్దాము అనే అవేర్నెస్ దాకా అయితే మనం వచ్చినాం పాటుగా వాళ్ళకి ఫినాన్షియల్ ఫ్రీడమ్ రావాలి అంటే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద స్టాక్ మార్కెట్ని ఖచ్చితంగా ఇంట్రడ్యూస్ చేయాలి అనే విషయాన్ని గుర్తుంచుకోండి దీనికి సరైన స్ట్రక్చర్డ్ ఎడ్యుకేషన్ ఉంది అలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి గ్యాదర్ చేసి ఇవ్వండి మీరు కూడా తెలుసుకోండి పిల్లలకి సరైన పద్ధతిలో కనుక మనం గైడ్ చేసినాము అంటే డెఫినెట్లీ స్టాక్ మార్కెట్ని ఒక కెరియర్ కింద ఎలా తీసుకోవాలో వాళ్ళు నేర్చుకుంటారు సో అది చెప్పడం అనేది ఖచ్చితంగా మన బాధ్యతే సో ఇది ఈ వీడియో చూస్తున్న పేరెంట్స్ కనుక అయితే డెఫినెట్లీ సర్ ఈ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయండి సరైన పద్ధతిలో మీ పిల్లల్ని స్టాక్ మార్కెట్ కెరియర్ లోకి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ